యూపీఎస్ఎల్ ఏపీకి సంబంధించి ఎక్కువ బిట్లు పడుతుంది, ఎందుకంటే మన ఏరియా కాబట్టి. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎక్కువ చదవాలి, నాటి చేసి ఎక్కువ చదవాలి, కానీ అది ఎంత ఎక్కువ చదివినా సరే అర్థం అవ్వాలి అనేసి అంటే దాని బేసిక్ కావాలి. ఆ బేసిక్ ఏంటి అనేసి అంటే ఇండియన్ జియోగ్రఫీ. ఏంటది? ఎస్, అంటే మనం ఇప్పుడు బాగా చదవాల్సింది ఫస్ట్ ఏంటది? ఇండియన్ జియోగ్రఫీ. అది బాగా అర్థమైతే ఏ రెండు అర్థమవుతాయి? తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ఇండియన్ జియోగ్రఫీని బాగా అర్థం చేసుకోండి, ఈ రెండు మనకి ఈజీగా వచ్చేస్తాయి, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎందుకంటే బేసిక్ అంతా అక్కడ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఇక స్కోరింగ్ అనేటువంటిది కూడా ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన ఇండియాలో వన్ ఆఫ్ ద స్టేట్ తెలంగాణ, వన్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఈ రెండు క్లబ్బులు ఉంటాయి కాబట్టి ఏమవుతుంది అనేసి అంటే అప్పటికప్పుడు బిట్ అడగాలంటే ఇండియా మొత్తం ఇండియా ఓవరాల్ గా తీసుకునేసి తెలంగాణలో ఉన్నదాన్ని అడుగుతారు, ఆంధ్రలో ఉన్నదాన్ని అడుగుతారు. కాబట్టి ఇండియాని లింక్ చేసుకుంటేనే అడిగేటువంటి వాటి సంఖ్య ఎక్కువ, అందుకోసమనే ఇండియాని బాగా అర్థం చేసుకున్నప్పుడు ఈ రెండు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, అలా అర్థం చేసుకున్నప్పుడు సక్సెస్ అవుతాం. ఇక దాని తర్వాత కొంచెం వెయిటేజ్ తక్కువగా ఉన్నది ఏంటంటే వరల్డ్ జియోగ్రఫీ. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ కి ఇంతకు ముందు అడిగినటువంటి వాటి సంఖ్య ఎంత అనేసి అంటే 5 నుంచి 7 అడిగాడు అంతే, 5 నుంచి 7, అంతకంటే ఎక్కువ ఎప్పుడు పోలే. మరి ఇందులో ఎన్ని వస్తున్నాయి సార్ అంటే ఈ రెండిట్లో కలిపి 30 వస్తున్నాయి అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు చెప్పండి 30 ఎక్కువ 5 నుంచి 7 ఎక్కువ? ఎస్. అందుకోసమనే మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ 30 ఫోకస్ చేద్దాం. ఈ 30 అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫోకస్ చేద్దాం. అది తక్కువ స్కోరింగ్, రెండు సిలబస్ కూడా చాలా తక్కువ, మీరు అది గమనించాలా. ఎందుకు సార్ అంత తక్కువ అంటే సిలబస్ చాలా తక్కువ, మనకి స్కోరింగ్ చేయడానికి ఇది కూడా చాలా అనువుగా ఉంటుంది, పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. కాబట్టి మనం ఈ 30 మార్క్స్ సంబంధించింది బాగా హార్డ్ వర్క్ చేయగలిగితే ఇందులో నుంచి మనం అప్రాక్సిమేట్లీ 28 మనం పాస్ అవ్వాలి. ఎందుకు సార్ అనేసి అంటే జియోగ్రఫీ కాదు, జిఎస్ లో ఉన్నటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం 30 మార్కులు అంటే 30 మార్కులు ఎప్పుడు చేయలేవాడు. ఈవెన్ నేను కూడా, నేనే చెప్తున్నాను కదా, నేను కూడా నా జియోగ్రఫీ బిట్లు వస్తే అందులో ఒక 28 వరకు చేయగలుగుతా, ఒక 2 బిట్లు యాడ్ నుంచి వచ్చినా నాకు కూడా తెలియదు. నువ్వే ఎట్టంటే సార్ అనేసి అంటే నేనే కాదు, ఏ సారే అంతే. అదేంటి అనేసి అంటే ఇవి మహాసముద్రాలు, ఆ మహాసముద్రాలలో మనం ఒక పిల్లకాలంలో, ఇప్పుడు చెప్పండి మహాసముద్రం నుంచి బిట్ వేసినప్పుడు పిల్లకాలంలో ఉన్నాడు ఏం చేయలేస్తాడు, ఏం చేయలేవాడు. మరి అదేంటి సార్ అంటే మన అదృష్టం సిలబస్ అనేది ఇచ్చాడు, ఆ సిలబస్ లో నుంచి వచ్చినప్పుడు మనకు అప్పుడప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్తాడు, అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్ళినే మనకు అర్థం కావనమాట. అలాంటివి ఎవరికైనా వెళ్ళిపోతాయి, కానీ మ్యాక్సిమం మనం 28 వరకు కూడా మనం క్లాస్ అయ్యే విధంగా మనం స్టడీ చేయాలి. అలా చేసినప్పుడు సక్సెస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తాం అనమాట. ఈజీ, క్లియర్ అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇండియన్ జియోగ్రఫీ స్టార్ట్ చేద్దాం, మనకి బేసిక్ అదే కదా ఫస్ట్. ఇండియన్ జియోగ్రఫీ స్టార్ట్ చేద్దాం. ఇండియన్ జియోగ్రఫీ మొత్తం ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకోవాలి? హౌ మెనీ పార్ట్స్? మొత్తం 3 పార్ట్స్. ఇండియన్ జియోగ్రఫీ 3 చేస్తారా? నేను ఇక్కడ రాస్తా ఉంటా, మీరు చదవండి గట్టిగా. ఓకేనా? ఫస్ట్ 1, లొకేషన్ ఆఫ్ ఇండియా. ఏంటిది లొకేషన్? మీన్స్ లొకేషన్ మీన్స్ దీన్నే మనం ఏమని చెప్పాలంటే ఉనికి. ఏంటిది ఉనికి అనేసి అంటాం తెలుగులో. సెకండ్ 1, దీంట్లో ఫిజికల్ ఫీచర్స్ ఏమంటాం దీన్ని? ఫిజికల్ ఫీచర్స్, ఫీచర్స్ అనేసి అంటే లక్షణాలు. దీన్నే ఏమని చెప్పాలి? ఫిజికల్ ఫీచర్స్. ఫిజికల్ మీన్స్ భౌతిక, భౌతిక అనేసి అంటాం. మరి ఇప్పుడు చెప్పండి దానికి ఏమని చెప్పొచ్చు? భౌతిక అట్లే పిలుస్తారా? భౌగోళిక లక్షణాలు అంటారా? ఏమంటారు దీన్ని? మన పరిభాషలో నైసర్గిక స్వరూపాలు. ఏమనాలి? నైసర్గిక స్వరూపాలు. అందుకే తెలుగులో ఉన్న పదాల కంటే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి పదాలు ఈజీగా ఉంటాయి. మీకు ఇంగ్లీష్ రాకపోయినా దండగలేదు, కానీ టెర్మినాలజీ యూజ్ చేయండి చాలు. ఆ టెర్మినాలజీ యూజ్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏంటనేది మన క్లాస్లోకి వెళ్ళడం కొంచెం చూపిస్తాం మీకు. దాన్ని బట్టి మీరు టెర్మినాలజీ నేను నేర్పిస్తూ ఉంటా కాబట్టి మీరు నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. 3rd 1, క్లైమేట్ ఆఫ్ ఇండియా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్లైమేట్? శీతోష్ణ స్థితి. ఏమంటాం? శీతోష్ణ స్థితి. 4th 1, రివర్ సిస్టమ్. రివర్ సిస్టమ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రివర్ సిస్టమ్? నదుల, నదీ వ్యవస్థ. నదీ వ్యవస్థ అనేసి అంటాం, నదీ వ్యవస్థ. నెక్స్ట్ 5, నదుల మీద ఏం కట్టుకుంటాం? బ్రిడ్జ్ల, డ్యామ్స్. అంటే వాటిని ఏమనాలి? ప్రాజెక్ట్స్. ఏమంటాం? ప్రాజెక్ట్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? ప్రాజెక్ట్స్ అంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏనా?
రిజర్వాయర్స్ అంటే కూడా ఇంగ్లీష్ వర్డే. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిజర్వాయర్? ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నీళ్లు నిలబడితే చూసినా ఇస్ కాల్డ్ రిజర్వాయర్. వంతెన, వంతెన అంటే మనం పోయి వచ్చేది. డ్యామ్స్, డ్యామ్స్ కూడా ఇంగ్లీష్ వర్డే. ఆనకట్ట, ఆనకట్ట అంటే చెరువులు కేసేది. ఏ కథ, గది కథ. నీటి పారుదల ఏంటిది? తెలుగులో నీటి పారుదల. ఈ నీటి పారుదలలో సమ్ టైప్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఫారెస్ట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫారెస్ట్? ఏంటి? అడవుల అటవీ సంపద. అడవులు రాసిన ఏం కాదు, అటవీ సంపద రాసిన ఏం కాదు. అడవులలో ఏముంటాయి? చెట్లు అంటే అడవులు సార్. ఆ చెట్లలో ఏముంటాయి? జంతువులు ఏమంటాం? వన్య మృగాలు, వన్య ప్రాణులు. మన శాస్త్ర బెత్తలు అంటే ఏం చెప్పొచ్చు? ఫ్లోరా ఫౌనా. ఏమన్నది? బయోడైవర్సిటీ. ఏంటిది? డైవర్సిటీ. దీన్ని తెలుగులో చెప్పండి, జీవ వైవిధ్యం. సూపర్ సార్. జీవ వైవిధ్యం అనే సన్నం. నెక్స్ట్ వన్, దీని తర్వాత సాయిల్స్. ఎయిట్, సాయిల్స్ మీన్స్ ఏంటివి? మృత్తికలు. ఏంటివి? మృత్తికలు. మృత్తికలలో పండే వాటిని ఏమంటాం? పంటలు నింపించిన ఏమంటాం? ఆ క్రాప్స్ని చేయడం ఏమంటాం? అగ్రికల్చర్. ఏంటది? అగ్రికల్చర్. చెప్పండి, ఇప్పుడు అగ్రికల్చర్ని ఏమనాలి? వ్యవసాయం. ఒకవేళ వ్యవసాయం చేయబుద్ధి కాలే మనకి, మరి వ్యవసాయం చేయబుద్ధి కాకపోతే ఆ నేల లోపలకు తువ్వేం తీయచ్చు. ఖనిజాలు ఏమంటాం వాటిని? ఖనిజాలు. మినరల్స్ ఏమంటాం? మినరల్స్. మినరల్స్ అంటే ఖనిజ సంపద, ఖనిజాలు అనేసి అంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఖనిజాల నుంచి మనం ఏం చేస్తాం? ఖనిజాల నుంచి ఏం చేస్తాం? ఖనిజాలు వచ్చినాయి, ఏం చేస్తాం? ఖనిజాలు దేనికి ఉపయోగిస్తాం? పరిశ్రమలే కదా. పరిశ్రమలు చేసి గూడ్స్ ఉత్పత్తి చేసుకుని ఉపయోగించుకుంటాం. అంటే ఏం చేయాలి ఇక్కడ? ఇండస్ట్రీస్. ఏంటిది? ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు. నెక్స్ట్, ఇప్పుడు పరిశ్రమల్లో నుంచి గూడ్స్ అనేది ఉత్పత్తి అయింది, అంటే వస్తువు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ వస్తువును మనం ఏం చేయాలా? ఉపయోగించుకోవాలి. ఉపయోగించాలద్దా? ఎవరు ఉపయోగించుకోవాలి? ఎవరు ఉపయోగిస్తారమ్మా? మనమే కదా, అంటే మనుషులం. మరి మనుషులు ఉపయోగించాలంటే ఎక్కడో ఫ్యాక్టరీలో తయారైనటువంటిది ఏ కమ్ హియర్ అంటే వస్తుందా? వస్తా? మరి ఏం చేయాలి? అర్థం కాదు. ట్రాన్స్పోర్టేషన్ తెచ్చుకోవాలి. అందుకోసమని నెక్స్ట్ టాపిక్ ఏంటది? ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా, రవాణా సౌకర్యాలు అనేసి అంటాం. నెక్స్ట్, ఇప్పుడు వచ్చినటువంటి వస్తువులు ఎవరు ఉపయోగించుకోవాలి? మనుషులే కదా. ఏమంటాం వాళ్ళని? పాపులేషన్. ఏంటది? పాపులేషన్ అంటే జనాభా ఉపయోగించుకుంటారు. ఇది లింక్. ఇప్పుడు ఎన్ని వాటిలు వచ్చినాయి మొత్తం? హౌ పార్ట్స్? మొత్తం 13 భాగాలు వచ్చినాయి. ఈ 13 భాగాలు 1 మినిట్ నాకు చెప్పాలి. జస్ట్ 1 మినిట్స్లో నాకు చెప్పేశారు. ఎంతమంది కాన్ఫిడెంట్స్ ఉంది నేను చెప్పలేస్తాను? నేను అడుగుతారండి. లేదా? దాని మీద నమ్మకం లేదా, నా మీద నమ్మకం లేదా, ఇద్దరి మీద లేదా? వస్తా రాదా? రైట్, మీరు బుక్లు ఓపెన్ చేస్తే అయ్యి వస్తాయి. మీరు బుక్లు ఓపెన్ చేసినా చెప్పి అయి రావు. ఇప్పుడు ఈ సిలబస్ అంతా కూడా మనకు 1 మినిట్లో రావాలి అనేసి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే హౌ టు స్టడీ. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనకు తెలియాలి. అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేసి అంటే మన మైండ్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగే గుర్తుపెట్టుకోవాలి కదా. మరి మన మైండ్ ఎలా పనిచేస్తుంది అది తెలిస్తే గింత బాధింది సార్, ఎప్పుడు జాబ్ గుర్తుంది? నిజమా కదా? ఈ సీక్రెట్ ఆఫ్ నిజమే, ఈ సీక్రెటే. యూపీఎస్సీ వాళ్ళకి ఈ సీక్రెట్స్ చెప్తారు. అందుకోసం వాళ్ళు ఏంటంటే గంటల గంటల చదవలేస్తారు, వాళ్ళు ఐఏఎస్ ఒకసారిగా ఓటేస్తారు. మన బతుకులు ఏందో, ఎన్నిసార్లు రాసినా రాట్లేదు, ఎన్నిసార్లు రాసినా రాట్లేదు అనేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకు సార్ మాకు రావట్లేదు అనేసి అంటే అసలు ఎలా చదవాలనేది మనకు తెలియదు. మరి ఎందుకు తెలియస్తారంటే మనకి ఇంటర్లో డిగ్రీలో చెప్పరా. ఎందుకు చెప్పారంటే అసలు వాడు కూడా తెలియదు. అందుకే వాళ్ళ పుస్తకాలు పట్టుకునేసి రాస్తారా, రాసుకో రాసుకో అనేసి రాపిస్తా ఉన్నాడు ఆయన పుస్తకం పట్టుకొని. డిగ్రీలు అంతేనా కాదా? ఎవరు ఒక్కరు దొరుకుతారు సార్, భలే చెప్తారు వాళ్ళు. నిజమా కదా? మాకు చెప్పినప్పుడు మా బాటని మేడం చెప్పేది అసలు ఎట్లానో తెలుసా, బుక్స్ అనేటువంటి ఆమె దగ్గర ఉండవు అంటే ఇంకా మేము బుక్స్ తీస్తే ఊకోదు. గా లక్షణాలు నాకు వచ్చి తెచ్చినాయి అంటే ఇక బుక్ తీయొద్దో బుక్ తీయొద్దో అంటే మేము కూడా తీయనేది. అసలు బుక్ తీయనేది, ఆ బుక్ తీయదు. వచ్చి నిలబడింది అనేసి అంటే కథం ఒక్క బొమ్మ వేసి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ 2 సార్లు రివిజన్ చేస్తుంది, నిల్చోబెట్టి అడుగుద్దిగా చెప్పురా చెప్పు.
అనేసి అంటది గంతి ఇంకా చెప్పాలా. కానీ చెప్తాం ఎట్లా అనేసి అంటే ఆ స్టైల్ అలా ఉంటుంది అనమాట ఇకంతే. ఇప్పుడు ఆ స్టైల్ ఏంటి అనేసి అంటే ఒకటే ఒక విషయం, మన మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే ఒకటి పిక్చర్స్ బొమ్మలు. ఎట్లా బొమ్మలు మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, యాపిల్ ఏం గుర్తొచ్చింది, రెడ్ కలర్ గుర్తొచ్చిందా, ఏం గుర్తొచ్చింది సార్ మీకు యాపిల్ అంటే, ఆ యాపిల్ కాయ గుర్తొచ్చిందా లేదా, ఎవరికైనా సరే మహా అద్భుతం చేసిన వాళ్ళకి ఏపీ వచ్చిందా ఎల్ఈఆర్ ఎవరు రాలేగా, అవి అది పరిస్థితి. ఇంకోటి ఒకవేళ అది స్పెల్లింగ్ తెలుసుంటే సడన్ రావచ్చేమో, ఈ స్పెల్లింగ్ అయితే 100% తెలియదు, అందుకోసం అది ఖచ్చితంగా ఇంగ్లీష్ రాదు. ఏమవుతుంది చూడండి, ఏరోప్లేన్, ఏరోప్లేన్ ఏమొచ్చింది, ఎవరికైనా స్పెల్లింగ్ వచ్చిందా, అసలు అది రాదు, ఆ స్పెల్లింగ్ రాదు, అది అట్టి పరిస్థితుల్లో రాదు. కానీ బొమ్మ ఎంతమందికి వచ్చింది, 5th class ఏరోప్లేన్ మేఘాలలో గీసిందంట చూసారా, అమ్మడది వచ్చేస్తుంది, ఎందుకంటే మనం చూసి మన మైండ్లో పెట్టినాం, అది ఇప్పటికీ గుర్తుంది, అది మన మైండ్ పవర్ అంటే. అది మీరు ఇంకా అద్భుతంగా చూడొచ్చు అనేసి అంటే, మీ చిన్న క్లాసుల్లో 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదివినప్పుడు చిట్టుబాబు గుట్టిబాబు ఎవడో ఒకడు ఉంటాడు కర్రెగా ఉంటున్నాడు, ఇప్పుడు ఆడ చదువు పని చేసి మీరు డిగ్రీ వచ్చి ఆనో చదివారు అయిపోయింది, సడన్లీ హైదరాబాద్లో కనపడింది ఒక 15 సంవత్సరాల తర్వాత. చిన్నప్పుడు చూసిన వాడిని పెద్దయినా గుర్తుపడతామా, సడన్లీ గుర్తుపడటం, తీరిగిట్టు చూసినా కళ్ళల్లో పెట్టి వీడేంది ఎట్లా చూస్తుందన్న అని చూసిండు, మళ్ళీ ఇట్టే చూసినాం చిన్న గుర్తొచ్చింది, చిన్నగా దగ్గరికి పోయేసి నువ్వు అనేసి, నేను నేనే నువ్వు దూరం ఉండనేసి అన్నాడు. ఏమంటే మన పక్కన ఇంకో ఫ్రెండ్ గారు వచ్చింది, ముగ్గురు కలిసి చదువుకున్న వాళ్ళం, అరే వాడిని క్యాండ్ నన్ను చూసినట్టు అనిపించింది అనేసి అంటే, నాకు కూడా అట్లా అనిపిస్తాను, నాకు అట్లా అనిపిస్తుందిరా, మరి ఎవరు రావాడు అనేసి అంటే, ఆగ్రహం నాకు గుర్తురాకదని పావుగంట తర్వాత, అరే వాడు చిట్టుబాబు కదా అనేసి, అవును రా వాడు చిట్టుబాబు గాడే, ఆ అవుననేసి ఇక ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. మూడో వాడు కూడా వచ్చిండు, అరే వాడు చిట్టుబాబు గారు అంటే, ఏ చిట్టుబాబు గారు అంటే, మన 5వ తరగతి చిట్టుబాబు గారు అంటే, ఏ వాడే నన్ను వారా అనేసి, ఏ వాడేరా కర్రూరు అంటే, ఊరి నిజమే కదా కర్రూడేరాడు, అప్పుడు గుర్తొస్తారు, ఎందుకంటే ఆడ పనులు కూడా కనపడతాడు ఓకే. మరి అదేంటి అనేసి అంటే అది ఇమాజినేషన్ గుర్తుండిపోయింది మనకి, మనం ఫీల్ అయినాం అట్లా. అట్లా మనకి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వస్తున్నాయంటే అది ఏ ఇమాజినేషన్, అది ఏదేది బొమ్మలు. అంటే మీరు చదవాల్సింది 99% ఎందులో చూడవాలి సరే, బొమ్మలు. కానీ ఎంతమంది బొమ్మలు వచ్చావు అసలు, బొమ్మలు గీయటం ఎంతమందికి వచ్చు, ఇది పరిస్థితి. బొమ్మలు గీయండి, చిరంజీవి బొమ్మ వెంకటేష్ బొమ్మ నా బొమ్మ గీయటం కాదు, ఏడున్న బొమ్మలు మనకు వచ్చినట్టు గీయటమే. మనం గీస్తా అంటే బొమ్మత్తనం ఉంటుంది, అందంగా రావాల్సిన పనిలే, కానీ మన మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. కానీ బొమ్మలు గీస్తూనే ఉండాలి, నాకు రాదు అనే పదం వద్దు, ఎందుకనేసి మన మైండ్ వర్క్ చేసేది ఇట్లా, కాబట్టి దాని మీదనే డిపెండ్ అవ్వండి. సెకండ్ థింగ్, ఒకవేళ బొమ్మకి అసలే సాధ్యం కాదు, సాధ్యం కాదు ఉండదా ఉండదా, ఇప్పుడు ఈ పేర్లు ఉన్నాయి, బొమ్మ గీయండి, పేర్లను బొమ్మ గీయండి సార్, గీస్తావా, ఎవడు గీయలేవాడు, ఎవడు వల్ల కాదు, అయితే మరి కానప్పుడు ఎట్లా సార్ ఇది బొమ్మ ఎట్లా చేస్తామంటే, బొమ్మ చేయకపోతే మన మైండ్ ఇంకోటి పద్ధతి మార్చుకుంటుంది, అదేంటంటే ట్రయాంగిల్ మెథడ్. ఏమంటున్నాని, ట్రయాంగిల్ మెథడ్. మనం మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా మన మైండ్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటుంది అంటే, లైక్ ట్రయాంగిల్. ఏంటది ట్రయాంగిల్, మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ వర్డ్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, రెండోది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, మూడోది ఇక్కడ, అదొక సెట్ అయిపోయింది, సెట్ పక్కకి వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంది ఫ్రెష్గా, అలా సెట్లు 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 పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అందుకోసమని మనం ఈ సెట్లు సెట్లు తయారవుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే వాటికి వాటికి సింక్ లేనప్పుడు మర్చిపోతాం, ఎగిరిపోతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సినిమా హాల్లో మనం అందరం కలిసి సినిమా చూస్తున్నప్పుడు పక్కన వాడు నవ్వుకో ఎట్టమండి ఇది చెప్పండి, కొన్ని ప్రశాంతంగా అనేసి మనమే కసురుకుంటామా కసురుకోమా, ఏం పాపం గింతంత నువ్వు సంతోష కూడా ఫ్రెండ్ మీద పడకూడదు అనేసి అంటే పాడు, కానీ డిస్టర్బ్ అయింది సినిమా కావద్దు. అప్పుడప్పుడు మీరు చూడండి సినిమా హాల్లో కూర్చున్నప్పుడు ఫోన్ వస్తుంది, మనం ఫోన్ తీసి కింద పెట్టి అంటాడు ఇక అది ఆయన మొత్తుకునేసరికి ఒక 5 నిమిషాలు అయింది, 5 నిమిషాలు సినిమా పోయిందా పోలేదా, సినిమా పోయింది. ఇక అయిపోయిన తర్వాత అప్పుడే బాలయ్య బాబు మామూలు డైలాగ్ వేయలే, బయటకు వచ్చిన ఫ్రెండ్ అన్నాడు అబ్బాబ్బా ఏమి డైలాగ్ ఏమి డైలాగ్ బాలయ్య బాబు అంటే, ఎప్పుడు వేసిండ్రా నేను చూడన స్టోర్లు అనేసి అంటే, నువ్వు అప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా అయ్యో అంటాడు, ఇక అంటే అది లేదా గుర్తు లేదా లేదు. ఇప్పుడు మీరు క్లాస్లో ఉన్నారు, మంచి బిజీగా మన క్లాస్ నడుస్తుంటే ఫోన్ వచ్చింది, అరే ఈరోజు చికెన్ ఆ హాస్టల్లో అనేసి కావునా 2 ప్లేట్లు తీసి పక్కన పెట్టని చెప్పినావు, ఇప్పుడు ఏముంటుంది మెయిన్లో, నేను చెప్పే క్లాస్ ఉండదు అక్కడ ఏముంటుంది చికెన్ ఉంటుంది, మరి నా క్లాస్కి చికెన్ సింక్ అయిద్దా కాదు, ఎగిరిపోతాయి, చికెన్ మాత్రం గుర్తుంది ఎందుకంటే పర్మనెంట్ కాబట్టి, అది మనకు బాగా తెలుసు కాబట్టి. అది అట్లా మనకి ఏంటి అనేసి అంటే ట్రయాంగిల్ మెథడ్. క్లాస్లో ఉండేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడద్దు అని ప్రతి ఫ్యాకల్టీ ఎందుకు చెప్తాను అనేసి అంటే, ఇవో ఇదే లాజిక్, ఇదే లాజిక్, మీరు పక్కకి తిరగొద్దు, పక్కన వాళ్ళతో మాట్లాడొద్దు, ఫోన్లు మాట్లాడద్దు, అది చూడొద్దు ఇది చూడొద్దు, ఎందుకనేది అనేసి అంటే, మీరంటే ఇష్టం లేక కాదు, మీకు ఈ సబ్జెక్ట్ అర్థం కాదు, ఎందుకు అర్థం కాదు అనేసి అంటే లింక్ మిస్ అవుతుంది, అదే కారణం.
అందుకోసం మాట్లాడద్దు మాట్లాడద్దు అంటారు. కానీ ఎందుకు మాట్లాడద్దు అని ఎవరు చెప్పారు? ఎందుకంటే తెలియదు కాబట్టి. నిజమే, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా? రైట్. అంటే ఈ మెథడ్లో మనం స్టడీ చేయాలి. ఇప్పుడు ఈ స్టడీ చేయాలనేసి అంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ త్రికోణం అంటే మూడు పర్మనెంట్ గుర్తుంటుంది. ఇక మూడు కాకుండా నాలుగు గుర్తు పెట్టుకోవచ్చు, లేదా రెండు గుర్తు పెట్టుకోవచ్చు. ఇది క్లియర్ అర్థమైందా? అంటే మనం మూడు పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకోవచ్చు, ఆ మూడు కొంచెం పెరిగింది అనేసి అంటే నాలుగు గుర్తు పెట్టుకోవచ్చు, తగ్గేస్తే రెండు గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? 99% మీరు ఏదైనా చదివేటప్పుడు ఇలా మొత్తం ఒకవేళ వస్తే దాన్ని ఏం చేయండి అంటే 99% 3 డిజిట్ కి కన్వర్ట్ చేసేయండి. ఇక కుదరట్లేదు, ఇంకా ఈజీగా ఉండాలి అనేసి అంటే 4 కానీ 2 కానీ కన్వర్ట్ చేసేసేయండి. అప్పుడు మన మైండ్ చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి కదా? 13 పార్ట్స్. మీకు ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా? చాలా ఎక్కువ అనిపించింది. 13 భాగాలు చెప్పినట్టే నా మొహం చెప్తే ఇప్పుడు ఉద్యోగం వచ్చనేసి అనిపిస్తూ ఉంటుంది మనకు లోపల. ఇప్పుడు దాన్ని మనం ముక్కలు చేద్దాం. ముక్కలు చేయాలంటే ఎన్ని చేయాలి ఫస్ట్? లేకపోతే ఇప్పుడు ఇందులో ఉన్న వాటిని మనం మొత్తం మీద ఎన్నో ఒక ముక్కలు చేద్దాం అనేసి డిసైడ్ అయినాం. అయిందా లేదా మీరు? అరే ఇక్కడ చూసుకోండి, 1, 2, 3, 4 ఈ నాలుగు ఒక దగ్గరగా ఉన్నాయి. ఇటుకు ముక్క చేసి పడేసిన ఎన్ని భాగాలు వచ్చిన మొత్తం? ఇప్పుడు 4 కలిపి 1 అయింది. నెక్స్ట్ మనం ఎన్ని చేసుకోవచ్చు? 3 కానీ 2 కానీ మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసిన? 1, 2, 3 ఇటుకు ఒకటి చేసేసిన. ఇప్పుడు మొత్తం మీద 2 ముక్కలైనాయి. ఎన్ని భాగాలు వచ్చినాయి ఇందులో? 7 పార్ట్స్ వచ్చినాయి. కానీ ఫస్ట్ 4 తర్వాత 3. ఇక ఇక్కడికి వచ్చేసేయండి. ఈడుకు ఒక ముక్క చేసిన, రెండు దగ్గర సంబంధం, నేలలు అందరూ చేసిన అగ్రికల్చర్. ఈడుకు ఒక ముక్క చేసిన, ఖనిజాలు తువ్విత పరిశ్రమలు. అవునా కదా? ఈడుకు ముక్క, ఇది ఒక ముక్క చేసిన, 2, 2, 2. 13 భాగాలు అనుకున్న దాన్ని ఇప్పుడు మనం ఈజియెస్ట్ చేసినాం. ఫస్ట్ 4 పార్ట్స్, అగైన్ 3, 3 times 2, 2, 2. ఇప్పుడు దాంతో సంబంధం లేదు. ఫస్ట్ ఎన్ని? 4. తర్వాత 3 times 2, 2. మళ్ళొకసారి 4, 3, 2, 2, 2. మళ్ళొకసారి 4, 3, 2, 2, 2. ఇప్పుడు చెప్పండి, ఈజీగా ఉందా కష్టంగా ఉందా? గదే చదవడం అంటే, చదవడం అంటే పుస్తకాలు పెట్టుకునే మళ్ళీ చదువుడు అంటే అన్ని త్వరగా చదువులు అన్ని మనల్ని ఇంకా అద్భుతమైన చదువులు. ఇంట్లో చదివితే ఎంత చదువుతారో తెలుసా? ఏ పిల్ల బట్టు ఉతుకుతురా అని అమ్మ పిలిస్తే నేను ఏం చేస్తాను, కళ్ళు కనపడలే మమ్మీ చదువుతాను ఇక్కడ అని చెప్పేసి బుక్ ఇటు పెట్టి ఇటు వరకు సెల్ ఫోన్ పెట్టి ఇటు పెట్టి ఎంతమంది లేరు? ఉన్నారా లేరా? అద్భుతాలు అనమాట ఇవన్నీ. కానీ దయచేసి అట్లా చేయకుండా మార్కులలో, ఎందుకనేసి అంటే బాగుపిల్లల కంటే ఎక్కువ నమ్మేది ఎవరిని? మరి మీరే మోసం చేయితే ఎట్లమ్మా? తట్టుకో దిగుండే, పెద్ద తట్టుకోలేవు. అందుకోసమనే మీరు మాట్లాడితే మాట్లాడుకోండి, చాటింగ్ చేసి చేసుకోండి, కానీ దానికి లిమిట్ పెట్టేసేయండి. తల్లిదండ్రులకు వాల్యూ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరే తల్లిదండ్రులను అర్థం చేసుకోకపోతే చిన్నపిల్లలు ఇంకేం చేసుకుంటారు? అవునా కదా? అంటే మీరు చేయొచ్చాను ఏం కాదు, మీరు కూడా అర్థం చేసుకోమరే అర్థం ఆడ కూడా. రైట్. ఇప్పుడు ఇటు రండి. ఇందులో ఉన్నటువంటి భాగాలు అనేటువంటి మనం తీసేయబోతున్నాం. ఎవరు బుక్లు ఓపెన్ చేయలేదుగా? మీరు చదివేటప్పుడు మీ కళ్ళ ముందు పుస్తకం ఉంటే మీ మైండ్లోకి రాదు. దయచేసి దీన్ని గమనించండి. మీరు చదివేది ఎంతసేపు, ఆ చదివే ఎంతసేపు బుక్స్ ఓపెన్ ఉండాలి. మీ మైండ్లోకి వచ్చిందా రాలేదా అనేది ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చెక్ చేయాలి, లేదా ప్రతి టాపిక్ ఒకసారి చెక్ చేయాలి. టాపిక్ చెక్ చేసేటప్పుడు బుక్ మూసిన తర్వాతనే చెక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇదే అసలు మనం చదవడం అంటే ఏంది, ఎలా చదవాలి అనేసి అంటే ఇదే ప్రాసెస్. ఎలా చదవాలో ఫస్ట్ తెలియాలి. అలా చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ మనం చదువుతున్నామంటే ఆ పారాగ్రాఫ్ చదువుడు అయిపోయిన తర్వాత అది మన మైండ్లోకి ఎంత వచ్చిందో కావాలి. అవునా కదా? కాబట్టి దాన్ని క్లోజ్ చేసిన తర్వాత రివిజన్ చేయాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. రిమెంబర్, అప్పుడు మనకి ఎంత వచ్చిందో అప్పుడు మైండ్ చెప్పింది అనమాట. సో మీరు ఇప్పుడు మొత్తం క్లోజ్ చేశారు కదా, దీన్ని చూద్దాం ఒకసారి. నోరు అందరూ ఒకసారి గట్టి చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి? సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇంకొకసారి చెప్తాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇప్పుడు ఇది తీసేస్తానా నేను? ఏమనిపించింది పానానికి? పా 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 అనిపించిందా? నాకు పోయినా అడగేం లేదు, ఎందుకంటే మన మైండ్ దానికంటే సూపర్ సూపర్ సూపర్. అవునా కదా? కొన్ని వేల లక్షల కంప్యూటర్ల కంటే కూడా మనది ఇంకా చాలా స్పీడెస్ట్ అట. అవునా కదా? గిగాబైట్ లేక మరి అంత కంప్యూటర్ పెట్టుకొని మనం ఎందుకు భయపడతాం? ఇప్పుడు చెప్పండి సార్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. దీన్ని గమనించారా మీరు? ఇందాక సూచి చదవండి అంటే నేను చిన్న లొకేషన్ ఆఫ్ ఇండియా అన్నారు. అది తీసేసిన తర్వాత గట్టికి వచ్చింది వాయిస్. ఎంతమంది గమనించారు?
అంటే మన మైండ్ లో ఉన్నది రావాలంటే వాయిస్ గట్టిగా వస్తుంది, ఎందుకంటే ధైర్యంగా చెప్పగలుగుతుంది. అది నాకు వచ్చని ఫీలింగ్ అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? మళ్ళీ ఒకసారి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ చెప్తాను. లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫ్యూచర్, ఓకే, క్లైమేట్, ఓకే సార్. లొకేషన్, లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, వెరీ గుడ్ సార్. లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్స్. కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ అయ్యేసరికి కొంచెం రావట్లేదు, తిరగట్లేదు కదా. టెన్షన్ పడకండి, మీరే చెప్పగలుగుతున్నారంటేనే అర్థమైపోయింది మీకు వచ్చింది. కాకపోతే ఇంగ్లీష్ అనే టెర్మినాలజీ మనం వాడలే ఎప్పుడు, కాబట్టి కొంచెం కష్టంగా వస్తూ ఉంటుంది, టెన్షన్ పడాల్సింది లేదు. ఇప్పుడు ఫోర్ ఎంతమందికి వచ్చినాయి? అందరికి వచ్చినట్టేనా? రైట్. ఇప్పుడు ఈ త్రీ యాడ్ చేసి ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆఫర్ అది, ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ మూడు యాడ్ చేయండి ఒకసారి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, నెక్స్ట్ వన్. కొద్దిగా ఆగండి సార్. రైట్. ఇప్పుడు మనకి ఏమైపోయినాయి? సెవెన్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి మళ్ళీ చెప్పి దాని తర్వాత నిలిచోబెడదాం. ఫస్ట్ వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్, ఫైవ్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ సిక్స్, సెవెన్, వన్స్ అగైన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్. కమా, లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్, ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టరా, అంత మంచి చెప్తే. మీరు క్లాప్స్ కొట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి, మన వాళ్ళు ఎట్లా కొడతారంటే ఏదో స్వచ్ఛపడ్డట్టు. కానీ మన కాళ్ళల్లో చేతులలో ఉండేటువంటి వాటి నాడుల సంఖ్య మన బాడీలో ఉండే మొత్తానికి లింక్ అప్ అనమాట. అర్థమవుతుందా? అందుకే మన పెద్దోళ్ళు ఎక్కువగా సపర్లు కొట్టంట్రా అనేసి ఎందుకు అలవాటు చేశారంటే, మన మైండే కానీ, మన హార్టే కానీ, మన ఇయర్ లేదా ఐస్, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి అనేసి అంటే ఇగో ఇందులో ఉంటాయి నాడులు, వాటికి పని పెట్టాలా. అందుకోసం మనలో చూడండి, చెప్పులు విడిచి నడవండి. మనం చెప్పులు వేసే నడతాం ఎప్పుడు కూడా, ఇంట్లో కూడా అదే అలవాటు అయింది. అందుకే రోగాల కుప్పైనా మనమంతా చెప్పులు విడిచి రాళ్ళల్లా చెట్లల్లా నడవాలి. ఎందుకు అనేసి అంటే అందులో నాడులు యాక్టివేట్ అవుతాయి, అది మనకు తెలియనటువంటి సైన్స్. కాబట్టి సపర్లు కొట్టండి అంటే దయచేసి ఇట్లా కొట్టకండి, ఎందుకంటే ముందే రోగం వచ్చిందని అర్థం. అది కొడితే ఇట్ట కొట్టండి, అదరాలంతా. అప్పుడు మన మైండ్, మన బాడీ అన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మనకు తెలియకుండా మనం కొంచెం మేలు చేసుకున్నట్టే కాదా, రోగాలు పోతాయి. కాబట్టి అట్లా కొట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఈ రెండింటిని యాడ్ చేద్దాం. చెప్పండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, తీసేద్దాం. తీసేయచ్చుగా. ఇప్పుడు ఇది తీసేస్తే మనకు మొత్తం మీద ఎన్ని అయిపోయినాయి? నైన్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ వన్, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, వన్, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, నైన్, ఎయిట్, ఎయిట్, సెవెన్, సెవెన్, సిక్స్, ఫైవ్, ఫోర్, త్రీ, టూ, వన్. రివర్స్ కూడా వస్తున్నాయా మీకు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనకు తెట్టినేం తోడొచ్చు బండి, పాట తెట్టేం పాడొచ్చు, అవునా కదా? ఇది కూడా గంతే అనమాట. ఒకసారి వచ్చింది మన మైండ్ కంటే దాన్ని ఎట్టేం తిప్పొచ్చు, ఇక రాకపోతేనే కష్టం. మీకు బాగా సామెతలు వస్తే ఇది బాగా వాడతాం ఇంటి దగ్గర. కుప్ప ఉన్నామా ఎన్ని జల్లు నేర్చు, కుప్ప అంటే ఏంది? అబ్బో జుట్టాడు ఇలా బాగా తెలుస్తుంది, ఉంటేనే వేయటానికి. ఇది కూడా గంతే, అది వస్తే ఏదేం చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పలేస్తారు సార్? కమాన్, ఫస్ట్ వన్ ఉనికి, నెక్స్ట్ నైసర్గ స్వరూపం, నెక్స్ట్ శీతోష్ణ స్థితి, నెక్స్ట్ నది వ్యవస్థ, నెక్స్ట్ దాని మీద ఏం కడతాం, నదుల మీద ఆనకట్టలు, నెక్స్ట్ ఫారెస్ట్, నెక్స్ట్ జీవ వైవిధ్యం, నెక్స్ట్ సైన్స్. క్లాప్స్, సూపర్. ఇప్పుడు ఈ రెండు కూడా యాడ్ చేద్దాం, ఓకేనా? ఈ రెండు యాడ్ చేయండి. మినరల్ ఇండస్ట్రీస్, వన్స్ అగైన్, వన్స్ అగైన్, వన్స్ అగైన్. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్, ఫైవ్,
సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్. ఓకే వచ్చినట్టేనా? కష్టంగా ఉందా ఈజీగా ఉన్నాయా? నేర్చుకునేటువంటి వే అన్నమాట. లాస్ట్ వన్ సార్. ఉనికి నెసరు స్వరూపం శీతోష్ణ స్థితి నదులు. నదుల మీద ఏం కడతాం? ఆనకట్ట. నెక్స్ట్ ఫారెస్ట్ జీవ వైవిధ్యం. దానికి ముందు సాయిల్స్. నేల. తర్వాత అల్లేం చేస్తాం? వ్యవసాయం. ఆ తర్వాత నెల తొమ్మిది ఏమవుతాయి? ఖనిజాలు. నెక్స్ట్ పరిశ్రమలు. కూర్చో. ఇంకెవరు చెప్తారమ్మా? చాయిస్ మీకే ఇస్తున్నా. చెప్పమ్మా. చెప్తాను. వెరీ గుడ్. లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్, ప్రాజెక్ట్స్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ, సాయిల్స్, అగ్రికల్చర్, మినరల్స్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, పాపులేషన్. ట్రాన్స్పోర్ట్ అంత మంచి చెప్తే ట్రాన్స్పోర్ట్ పాపులేషన్. మళ్ళొకసారి వన్స్ అగైన్. వన్స్ అగైన్. వన్స్ అగైన్. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ వన్, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్, ఎలెవెన్, ట్వెల్వ్, థర్టీన్. ట్రాన్స్పోర్ట్ కాంపిటీషన్. మళ్ళొకసారి చెప్పండి. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్. ఇప్పుడు ఒక సెట్ ఎగిరిపోయింది. నెక్స్ట్ త్రీ. నెక్స్ట్ వన్. నెక్స్ట్ నెక్స్ట్ ఈ త్రీ కూడా కంప్లీట్ అయినాయి. ఫస్ట్ టూ. నెక్స్ట్ టూ. నెక్స్ట్ టూ. ఓకే ఇప్పుడు ఒక లెవెల్ వచ్చేసింది. ఈసారికి మొత్తం కూడా రావాలి. ఫస్ట్ ఫోర్ చెప్పండి. లొకేషన్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్ సిస్టమ్. నెక్స్ట్ త్రీ. ఫస్ట్ టూ. నెక్స్ట్ టూ. లాస్ట్ టూ. ఎవరు చెప్తారు పేరు? ఎనీబడి సార్? థ్యాంక్ యూ. చెప్పండి సార్. వెరీ గుడ్. ఓకే ఓకే. ఒకరు చెప్పండి ఇంకా అలా క్లాప్స్ గట్టిగా. వెరీ గుడ్. ప్లీజ్ థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, మనం చదవాలి అంటే చదవగలుగుతాం, నేర్చుకోవాలంటే నేర్చుకోగలుగుతాం, ఉద్యోగం కొట్టాలంటే కొట్టగలుగుతాం. ఇప్పుడు నమ్మకం వచ్చిందేమన్నా? కానీ వే ఆఫ్ లెర్నింగ్, మనం ఎలా నేర్చుకోగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఎలా నేర్చుకోవాలన్నది కూడా చెప్పా. నేను జాగ్రఫీ ఒకటి చెప్పడానికి వచ్చినట్టు డైరెక్ట్ జాగ్రఫీ స్టార్ట్ చేసి రాయించుకుంటూ వెళ్ళిపోదును. కానీ నేను వచ్చింది జాగ్రఫీ నేర్పించడానికి. ఆ జాగ్రఫీ ఒకటే కదా అసలు మనం ఎలా ఉద్యోగం కొట్టాలో నేర్చుకోవడానికి మనం వస్తున్నాం. కోచింగ్ రానోడికి వచ్చినోడికి వేరియేషన్ ఏంటి అనేసి అంటే, వచ్చినోడు పుస్తకంలో ఉన్నది చదువుతాడు, కోచింగ్ వచ్చినోడు పుస్తకంలో ఉన్నదానికి అడ్వాన్స్డ్ నేర్చుకుంటాడు. ఇప్పుడు అడ్వాన్స్డ్ వచ్చిందా లేదా మనకి? కొంచెం వే అనే దాన్ని మంచిగా పట్టుకోండి. మీరు స్టడీ చేసేటప్పుడు మాక్సిమం బొమ్మల రూపంలో కన్వర్ట్ అవ్వగలిగితే బొమ్మల రూపంలో తెచ్చుకోండి. ఒకవేళ బొమ్మల రూపంలోకి రాకపోతే ఇవో ఇట్లా మనం ఏందనేసి అంటే ఒకటి రాసినాం, దీనికి లింక్ ఇది ఒకటి వస్తుంది, ఇటు ఇంకో లింక్ వస్తుంది, ఇటు ఇంకోటి వస్తుంది, దీని కింద మళ్ళీ ఒక రెండు వస్తాయి, తెలుసు కదా? ఇవి కూడా బొమ్మలే, ఇది కూడా మ్యాప్ పాయింటింగే, దీని కూడా మ్యాపే అనేసి అంటాం. ఎందుకు అనేసి అంటే, మీరు ఒకవేళ ఎకానమీ స్టార్ట్ చేశారనుకో, ఎకానమీలో ఇండియన్ బొమ్మ గీ చెప్పేటువంటి పొజిషన్ మనకు రాదు. మరి ఆడేం బొమ్మ గీయాలి సార్ అంటే ఈ బొమ్మ గీసుకోవచ్చు సార్. అర్థమవుతుందా? ఇది ఒక రకమైన బొమ్మ. ఇప్పుడు ఈ బొమ్మ ఆ బొమ్మ అనేటువంటిది ఇక నువ్వు ఏ సబ్జెక్ట్లో పెట్టుకోవచ్చు సార్. అక్కడ ఇక్కడ నేను లేదు, ఎక్కడైనా సార్ కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే తెలివితేటలు నీ ఏమి ఉండాలి, దానికి కొంచెం ఓపిక కావాలి. అది నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలో దాని గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఆలోచన చేయకోకుండా అద్భుతం జరగదు. దట్స్ ఇట్. అంతేగా నువ్వు ఆలోచన చేయాలి, ఇది నేను ఇంకా అద్భుతంగా నేర్చుకోవాలి, ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి అని నువ్వు చేస్తే అప్పుడు అది వస్తుంది అనమాట. అప్పటిదాకా నీకు రాదు. ఇప్పుడు నేను ఎన్ని ఉన్నాయి, నేను సాధారణంగా రోజు చెప్పేదే కాబట్టి, నేను రోజు చేసేది కాబట్టి నాకు గుర్తుంటాయి, ఎందుకంటే నేను అదే పాట రోజు పాడే పాట కాబట్టి. కానీ మీకు గుర్తుండాలంటే ఒక రెండు నిమిషాల్లో మీకు అది రావాలంటే ఒక అద్భుతమే జరగాలి. ఆ అద్భుతం ఏంటంటే ఇది. సరే అర్థమైందా?
మళ్ళీ అందులో మీరు చాలా సబ్జెక్టులు చదవాలి కాబట్టి మీరు వీటిని ఫాలో అవుతున్నప్పుడు ఎక్కువ కాలం గుర్తుంటుంది, టైం పీరియడ్ ఎక్కువ గుర్తుంటుంది. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు గుర్తుండేసి తెల్లారి పొద్దున్నే ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాక ఏందనేసి అవుతే ఉద్యోగం వచ్చినట్టేగా. కానీ అట్లా కాదు, మినిమం 6 నెలల సంవత్సరం గుర్తుండాలి. మరి 6 నెలల సంవత్సరం గుర్తుండాలి అనేసి అంటే ఇవి ఇలా చేయాలి. ఇలా చేసినాక కూడా మనం ఏదో సబ్జెక్ట్ చదివేటప్పుడు దీని మీద గ్రిప్ పోతుంది. కాబట్టి మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది మినిమం ఒక 15 డేస్ కు ఒకసారి ఈ షార్ట్ కట్ లో రాసిందని రివిజన్ చేయడం నేర్చుకోండి. మీకు షార్ట్ కట్ నోట్స్ ఎలా రాసుకోవాలనేది ఇప్పుడు మా క్లాస్ లో నేర్పిస్తాను. నేను కూడా మీరు ఏ సబ్జెక్ట్ చదివినా ఏ సబ్జెక్ట్ చెప్పినా ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్పినా కానీ మీకు ఏరే సార్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పాలంటే చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అర్థమైందా? చెప్పకపోయినా బాధ్యత ఎవరిది? మీది. ఎందుకంటే ఉద్యోగం మీకు కావాలి కాబట్టి. ఆ సబ్జెక్టులో కూడా మీరు ఒక షార్ట్ కట్ నోట్స్ అనే దానికి క్రియేట్ చేసుకోండి. ఒకేసారి రాదు, 2-3 సార్లు చదివైనా సరే దాన్ని క్రియేట్ చేసుకోండి. వే ఆఫ్ టీచింగ్ అది ఇంపార్టెంట్. మీకు ఒక ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చినాక ఎలా చెప్తున్నారో మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏం చెప్తున్నారు అనేది కాదు, ఎలా చెప్తున్నారు అనేది కూడా అర్థం చేస్తే ఏ పాయింట్లు పట్టుకొని ఒక్క పాయింట్ ఒక ముక్క రాస్తాడు ఇక్కడ, ఆ ముక్క రాసిన తర్వాత దాని చుట్టూ తిప్పి కొత్త ఉంటాడు ఎట్లయినా, అవునా కాదా? అంటే ఆయన మొత్తానికి ఒక ముక్క గుర్తు పెట్టుకున్నాడు. ఆ ముక్క ఒక్కటి మధ్యలో ఉన్న ముక్క అంటే మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి అక్కడ? మీరు దీన్ని పట్టుకున్నాక దానికి సంబంధించిన అన్ని కింద రాసుకుంటూ పోవాలి. అంటే ఈ యొక్క పార్ట్, ఈ ఒక్క ముక్క వస్తే ఎన్ని నాకు రావాలనేది నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ సారైనా అలాగే గుర్తుపెట్టుకుంటాడు, కానీ నేను ఇలా గుర్తుపెట్టుకున్న సంగతి ఆయన తెలియకపోవచ్చు, మీకు చెప్పకపోవచ్చు. కానీ చేయాల్సిన పని ఎవరిది? మీదే. కర్త, కర్మ, క్రియ అన్ని ఎవరికి కావాలి? మీయే. ఉద్యోగం వస్తే ఉద్యోగం కూడా ఎవరిది? నెక్స్ట్ శాలరీ వస్తే ఎవరిది? నాకు ఇవ్వరా? ఇవ్వరా? ఇవ్వ కదా. కష్టపడ్డా మీరే, పార్టీ ఏమద్దు, నేనేస్తా మీకు వచ్చి కానీ కష్టపడేది మీరే, దాని తర్వాత ఉద్యోగం మీదే, ఆ తర్వాత శాలరీ కూడా మీదే. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సింది ఎవరు? మీరే. అట్లా షార్ట్ కట్ నోట్స్ నేను చూపిస్తా. ఆ షార్ట్ కట్ నోట్స్ తయారు చేసుకుంటే 15 డేస్ కు ఒకసారి ఆ యొక్క షార్ట్ కట్ నోట్స్ చూడండి. ఆ 15 డేస్ కు ఒకసారి అనేసి అంటే షార్ట్ కట్ నోట్స్ ఎంత ఉంటుంది సార్? మొత్తం మీద ఒక 6 లైన్లలో అయిపోద్ది. 6 లైన్లది మనకి అప్రాక్సిమేట్లీ 3-4 పేజీలు ఉంటుంది. 3-4 పేజీలు చదవటం ఇంట్రెస్ట్గా ఉంటుంది, 6 లైన్లు చదవటం ఈజీగా ఉంటుందా? అది అది చిన్న నోట్స్. ప్రతి సబ్జెక్ట్కి ఒక చిన్న నోట్స్ ఉండాలి మీ కాడ. ఒక 50 పేజీస్ 25 పేజీస్ మంది ఉంది, చిన్న నోట్స్ పెట్టుకోండి. ఆ నోట్స్లో ఏ రోజు క్లాస్ అయిపోతుందో ఆడి వరకు చదవాలి, షార్ట్ నోట్స్ రాసి అవి పెట్టుకోవాలి. అది 15 డేస్కో 20 డేస్కో మీకు ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు, ఖాళీగా ఎప్పుడు ఉంటే అప్పుడు. అప్పుడప్పుడు ఫ్యాకల్టీ రాదు, అప్పుడప్పుడు లేట్ వస్తాడు, ఎందుకంటే మాకు అద్భుతాలు ఉంటాయి కాబట్టి, అవునా కదా? అప్పుడు లేట్ రాగలోనే మనం చెవులు కొనుక్కోవడం, కొద్దిసేపు కొనుక్కున్న తర్వాత ఆ బంద్ చేసి అప్పుడు ఈ యొక్క 6 లైన్లు ఏదైతే ఉంటుందో ఆ బుక్ మీ దగ్గర ఉందనుకో, అప్పటికప్పుడు ఒకసారి తిరిగేచ్చా తిరగకూడదా? చూడొచ్చు. ఎందుకంటే 6 లైన్లు కాబట్టి మన మనసు కూడా ఏమంటుంది అనేసి అంటే 2 సెకండ్లలో అయిపోద్ది, కమన్ తీ ఒకసారి చూద్దాం ఎట్లుందో అనేసి అంటే తీస్తాం. అది తీసిన తర్వాత మనకి బద్దరు ఒక్క డౌట్ వస్తుంది అనమాట, అరే ఇది ఎందుకు రాసినబ్బా అనేసి డౌట్ అయితే మనం ఊరుకుంటావా? అసలు డౌట్ వస్తే దాన్ని టేలు పెట్టి గెలికి రకాల మనం. కాబట్టి మళ్ళీ ఏమంటే బుక్ తీసి బుక్ అంతా చదువుతాం అనమాట. ఇప్పుడు చూడండి ఎంత మంచి పని జరిగిందో, నిజమా కదా? అందుకే షార్ట్ కట్ అనేది ఒకటి ఉండాలి. ఆ షార్ట్ కట్ నేను నేర్పిస్తా, అలా ప్రతి సబ్జెక్ట్ తయారు చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. అవుదా చెప్తాను ఒకసారి మళ్ళీ అన్ని భాగాలు. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78,
సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వెరీ గుడ్ అన్ని వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నది ఫస్ట్ టాపిక్ ఏంటది? లొకేషన్ ఆఫ్ ఇండియా. లొకేషన్ ఆఫ్ ఇండియా. వెరీ గుడ్ సూపర్ చెప్పారు. ఆ బుక్లు ఏం తీయలేదుగా, ఆ బుక్స్ అసలు ఏం తీయదు. ఈ క్లాస్ అంతా అయిపోయినాక మీకు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆ 13 భాగాలు ఏమి ఉన్నాయో ఆ భాగాలు రాయండి, ఓకేనా? మీకు ఎవరికైనా గుర్తు రాకపోతే పక్కన వాళ్ళని అడగండి, ఆయనకు కూడా గుర్తు రాకపోతే ఇంకొక వాళ్ళని అడగండి, అసలు ఎవరికి రావట్లేదు సార్ అంటే నన్ను అడగండి. మళ్ళీ చెప్తే నేను మిమ్మల్ని అడగటం ఇబ్బంది ఉంది సార్, ఇంతగా నేర్పించినాక తిడతరేమో అనేసి అంటే మన బుక్లు అనేది ఖచ్చితంగా వస్తాయి మీరు, ఎందుకంటే అన్ని రాపియండి. మాది రాపియాలంటే మందే చాలా టైం పట్టింది, అంత టైం మంది తీసుకుంటే మీరు అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోలేరు. మంది వస్తుంది అద్భుతంగా కానీ 30 మార్కులు కంటే ఎక్కువ రావు. మీకు అర్థమెటిక్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి నేను నోట్స్ రాపించను కానీ బొమ్మలు మాత్రం గీపిస్తాయి, ఎందుకంటే అసలు మొత్తం రొటేషన్ అందులోనే ఉంటుంది. కాబట్టి మీకు బుక్ డైరెక్ట్ యాస్టీజ్ ఏడ కాన్సెప్ట్ ఉందో బుక్ అట్లనే ఉంటుంది. ఇంకా బుక్ తీసుకున్నారు అనేసి అంటే కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? మీకు టైం వేస్ట్ అనేది ఎక్కడ కానివ్వను, మీరు కూడా మిగతా వాటికి దగ్గర కానివ్వ మాకండి, అట్లా చదివితేనే వస్తుంది. లొకేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చెప్పండి సార్, ఇండియా అంటే ఎంతమంది తెలుసు? మాట్లాడాలి నిద్ర వస్తుంది, లేకపోతే ఇండియా ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. ఆఫ్ అంటే
ఆఫ్ అంటే ఏంటి అర్థం? ఒక్క యొక్క, అవునా కదా? లొకేషన్ మీన్స్, లొకేషన్ మీన్స్. ఇప్పుడు మనం తెలుగులో ఏం చెప్పాం దీన్ని? ఉనికి, అవునా కదా? రైట్. మనోడు పుస్తకం తీస్తారు. ఈరోజు నేను జాగ్రఫీ స్టార్ట్ చేస్తున్నా, 15 రోజుల్లో కంప్లీట్ చేస్తా, తోపు లెక్క చదువుతా, నీకు అప్ప చెప్తా అంటాడు. ఫస్ట్ టాపిక్ తీస్తలేదు. ఉనికే ఏం చదువుతున్నాడు, ఉనికే అంటాడు అని పావు గంట చదువుతాడు కసిగా. ముందు ఉనికి అంటే అర్థం తెలుసా? అది తెలియదు. ఇక లోపల పోయి లోపల గబా చదువుతారు, ఇక అది అర్థం కాదు. ఫస్ట్ టాపిక్ అర్థం కాబట్టి లోపలే అర్థం లేదు సార్, అవునా కదా? హెడ్లైన్ అనేది ఎందుకు పెడతాను చెప్పండి? ఫస్ట్ హెడ్లైన్ ఎందుకు పెట్టాలి? సినిమాకి పేరు ఎందుకు పెట్టాలి? బాహుబలి అని పేరు ఎందుకు పెట్టారు? బాహుబలికి సంబంధించిన జీవిత చరిత్రే కదా, అవునా కదా? ఆ చరిత్ర మొత్తం రాజమౌళి గారు చెప్పమంటే ఇక ఆయన చెప్పే కదా తెల్లారింది. మన నిద్రపోయి లేచి ఏసి ఏమైంది మళ్ళీ అరుతో అంత చెప్పకుండా ఏం చూసినట్టు బాహుబలి అన్నాడు ఆయన. మరి మిగిలింది ఏంటంటే వచ్చి థియేటర్ చూడండి అన్నాడు. అంతే, నిజమా కాదా? ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే చాలా చాప్టర్ ఉంది, అది అప్రాక్సిమేట్లీ ఒక 7 పేజీలు 8 పేజీల మందం ఉంది. 8 పేజీలు ఏందిరా అంటే మనకు అర్థం కాలే. అదంతా మొత్తాన్ని కలిపి ఒక పదం పెట్టిండు, ఆ పదం పేరేంటి? ఎస్. అంటే అసలు ఈ ఉనికి అనేది నీకు తెలియకోకుండా లోపల ఏముంటుంది అంటే ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాదు. అందుకోసం ఫస్ట్ టాపిక్ ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకున్నాక లోపలికి వెళ్ళండి. ఈ టాపిక్ మీకు అర్థమైందంటే మీకు మ్యాప్లో ఒక బొమ్మ వస్తుంది, మీ మైండ్లో ఒక బొమ్మ వస్తుంది, మ్యాప్ వస్తుంది, దాని స్ట్రక్చర్ వస్తుంది, అదేంటో నీకు అర్థమై ఉంటుంది. దాని తర్వాత నువ్వు ఏం చదివినా సరే మైండ్కి వెళ్ళిపోవాలి. అందుకోసమే ఫస్ట్ ఇది అర్థం కావాలి. ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, లొకేషన్ అంటే ఎక్కడున్నావు రాయన? ఎక్కడున్నావు తెలియజేస్తుంది, బాగుంటుంది అట్లా రాస్తే. మరి లొకేషన్ అంటే ఎట్లా? సరే, ఇంగ్లీష్ మనకు రాదు కాబట్టి తెలుగులో చెప్పండి. ఉనికంటే ఉనికంటే ఎట్టండి? ఉనికంటే అమ్మా, ఉనికంటే ఉనికంటే తల్లి ప్రదేశమా, ప్లీజా, అస్తిత్వమా? అవి చూసారా? అసలు పదమే తెలియట్లేదు కానీ నా పాట మొత్తం కావాలి సార్. అట ఇంటి దగ్గర పంచాయతీలు చేస్తారు తెలుసా? గ్రామాలల్లో, గ్రామాలలో పంచాయతీలు చేసేటప్పుడు ఎవడన్నా నోరు దాటింది అనుకో, నీవు ఉనికి తెలుసుకొని మాట్లాడు, నేను ఎవరో తెలుసా అంటాడు ఆయన. ఉనికి తెలుసుకొని మాట్లాడంటే అబ్బో, స్థాయి, స్థానము, ఒక పదానికి 100 రకాలైనటువంటి మీనింగ్స్ వస్తున్నాయి, నిజమా కదా? కానీ అన్ని మీనింగ్స్ మనకొద్దు, ఈ మీనింగే మనకు కావాలి. మరి అది ఎట్లా అర్థం చేసుకోవాలన్నది మనకు తెలియాల్సింది. ఇక్కడ చూసుకుంటే లొకేషన్ అనేసి అన్నప్పుడు మనకు అర్థం కాలే, ఉనికి అన్నది మనకు అర్థం కాలే. అప్పుడు మనం ఏం చేయాలి అనేసి అంటే, కొన్ని కొన్ని పుస్తకాలలో లొకేషన్ అనిస్తాడు, ఇది ఈజియెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో ఇది ఈజీ పదం. కొన్నిట్లలో ఎగ్జిస్టెన్స్ ఇస్తాడు, ఎగ్జిస్టెన్స్ అని ఇస్తాడు. ఇక ఎగ్జిస్టెన్స్ అని ఇచ్చిందంటే ఇక కథ ఇక మన పని అయిపోద్ది. అసలు ఆ పదం ఎప్పుడు నిన్నుండవు, లొకేషన్ అని నిన్నుంటాం కానీ ఎగ్జిస్టెన్స్ వినే ఉండవు. అందుకోసమనే ప్యూర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బుక్స్ ఏదైతే ఉంటాయో అందులో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు, లొకేషన్ ఆఫ్ ఇండియా అని ఇవ్వడు. ఎందుకనేసి అంటే అది మూలపదం. అసలు మనం ఇక్కడ ఉనికి అని రాసినాం కదా, అసలు ఉనికి అంటే దాని మూలపదం ఇంగ్లీష్ ఏంటంటే ఇదే, ఎగ్జిస్టెన్సే. దానికి పర్యాయ పదమే లొకేషన్ అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి, ఇది ఇంకా టఫెస్ట్ వర్డ్ అని అర్థం కావాలి. ఇలాంటి టఫెస్ట్ వర్డ్ మనం వాడుకోకుండా దీన్నే వాడినాం, అది కూడా మనకు తెలియాలన్న వద్దంటే తెలియాలి. అసలు ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే లొకేషన్ అన్నాం. లొకేషన్ అంటే మనకు ముందు మనకు అర్థం కావాలి, అవునా కదా? ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుంటున్నాం, మనం ఏడున్నాం దిల్సు నగర్లో, మన ఫ్రెండ్ వచ్చిండు ఫోన్ చేసిండు, ఏమిరా ఏడున్నావు అనేసి అంటే, నేను అయ్యా నేను ఇంస్టిట్యూట్లో కూర్చొని క్లాస్ వింటున్నారా అని చెప్పిన. అరే నేను దిల్సు నగర్లోనే ఉన్నారా, మరి ఒకసారి నాకు అడ్రస్ చెప్పి నేను వస్తా అనేసి అంటాడు, అవునా కదా? మరి రావాలి అనేసి అంటే మనోడికి ఏం చేసినా అంటే చెప్పిన ఫోన్లో, ఇక పలానా రాజధాని థియేటర్ ఒకటి ఉంటుంది రా భయ్, దానికి లెఫ్ట్ సైడ్కి వస్తే 3వది కాక 5వ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది, 5వ బిల్డింగ్లో 2nd ఫ్లోర్ కాక థర్డ్ ఫ్లోర్కి వచ్చాయి అని చెప్పిన. దిల్సు నగర్లో అంత ఈజీగా దొరికిద్దా అడ్రస్? దొరికిద్దా? దొరకదే. ఇప్పుడు మనవాడు తిప్పలు పడతా ఉంటాడు, ఇక అరే ఏంది దొరకట్లని మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ అడ్రస్ చెప్పినావు, మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ అడ్రస్ చెప్పినావు కానీ రావట్లేదు. అప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి ఐడియా వస్తుంది, ఏం చేస్తారు? అబ్బా ఈ తెలివితేట పుష్కలా మనం ఎదురుచారా, లొకేషన్ షేర్ చేశారంటే ఏం చేశారు? స్థానాన్ని కాదు, మన అడ్రస్ చెప్పినాం అంతే కదా. మనం ఎక్కడున్నారు తీసుకొస్తుంది అంటే ఏమొస్తుంది అక్కడ? అడ్రస్ చెప్పినాం. అంటే మొత్తానికి లొకేషన్ అనే దానికి అసలు మూలపదం ఏం కావాలి ఇక్కడ? ఏంటది ఇంగ్లీష్ ఏముంటుంది దాన్ని? అడ్రస్. ఏంటిది
అడ్రస్ తెలుగులో ఏమంటాం గట్టిగా తెలుగులో ఏంటది చిరునామా. ఎవరికి కావాలి నాకు ఈ చిరునామా? ఎవరి చిరునామా కావాలి? ఎవరి అడ్రస్ కావాలి? అడ్రస్ ఆఫ్ ఇండియా, చిరునామా, భారతదేశం యొక్క చిరునామా, అదే కదా. అంటే ఇక్కడ మనం అడ్రస్ అనే పదాన్ని ఏమని రాసినాం, లొకేషన్, చిరునామా అనే పదాన్ని ఏమని రాసినాం, ఉనికి. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఉనికి అంటే తెలియలే, లొకేషన్ ఆఫ్ ఇండియా అంటే తెలియలే, కానీ అడ్రస్ తెలియని వాడు ఉన్నాడా? మరి ఇక్కడ చిరునామా తెలియని వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, మనకు ఫస్ట్ ఒక టాపిక్ తీసుకున్నాం, ఆ టాపిక్ ఉనికి అనేసి అన్నాం. అంటే ఉనికి అంటే ఏమర్థమైంది మీకు? చిరునామా అంటే చిరునామా తెలుసా లేదా? తెలుసు. చిరునామాలు ఏం రాస్తాం ఫస్ట్? పేర్లు రాస్తాం, తర్వాత హౌస్ నెంబర్, నెక్స్ట్ విలేజ్, నెక్స్ట్ మండల్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ కంట్రీ, పిన్కోడ్తో సహా రాసి పడేస్తాం. అంటే ఇప్పుడు మనకు అంత తెలుసా లేదా? ఎస్. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం ఇక్కడ అనేసి అంటే, నీ అడ్రస్ కాదు నా అడ్రస్ కాదు, ఎవరు అడ్రస్ కావాలా? ఎస్, ఇండియా అడ్రస్ కావాలి. ఇండియా అడ్రస్ ఎవరని చెప్పాలా? ఏమని చెప్పాలి? పలానా ఇంటి నెంబరు, పలానా విలేజ్ నెంబర్ ఉంటాయా? అవన్నీ ఇండియా లోపల ఉంటాయి. ఇండియాకి అడ్రస్ కావాలంటే ఇన్ ద వరల్డ్, అవునా కదా, ప్రపంచంలో ఇది ఎక్కడుందో చెప్పాలి. మరి ప్రపంచంలో ఎక్కడుందో ఎట్లా చెప్తాం? అర్థం కాదు. ఆసియా ఖండంలో ఉందా? ఇంకా ఓకే ఓకే, ఆసియా ఖండంలో ఉంది. ఇంకా ప్రపంచంలో అడ్రస్ కావాలి అనేసి అంటే చెప్పాల్సింది ఏంటంటే లాటిట్యూడ్స్, ఏంటది లాటిట్యూడ్స్, ఇంటి నెంబర్లు లేవు, విలేజ్ పేరు లేదు, మండలం లేదు, డిస్ట్రిక్ట్ లేదు, ఎందుకంటే అన్ని దేశం లోపల ఉన్నాయి. దేశానికే కావాలంటే ప్రపంచంలో ఉనికిని కనుక్కోవడానికి ఏం పెట్టుకున్నాం? లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అది దానికి చెప్పాల్సినటువంటి అడ్రస్, అవునా కదా. ఇప్పుడు అడ్రస్ అనేది మొత్తం రాసారు, అయిపోయింది. మన ఫ్రెండ్కి పోస్ట్ పోయింది, ఫ్రెండ్ అడ్రస్ తీసుకుండు, అరే ఫ్రెండ్ గారిని ఒకసారి కలిసొద్దామని ఇంటికి వచ్చింది, రావచ్చా రాకూడదా? వచ్చిండు, ఫోన్ చేసిండు, కలిసిండ్రు. కలిసి నాకు ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు సార్ ఫ్రెండ్ మీ ఊరికి వస్తే మాట్లాడతారు దావతారు, ఇయ్యే ఇది అప్ప ఏం లేదు, ముందు ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నాన్న పరిచయం చేస్తామా చేయమా? ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఇగో మా మమ్మీ అలానే పనిచేస్తుంది, మా నాన్న చేస్తాడు, మా చెల్లి, మా బావ, అవునా కదా, వీడి కోడలు, వీడి కూతురు, గీతురు అనేసి అందరిని పరిచయం చేసినాం. అవి మొత్తం పరిచయం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మళ్ళీ? ఇగో మమ్మీ మామిడి కొద్ది భోజనం అనేసి అంటే నానా 10 నిమిషాల్లో చేస్తా, మీరు పోయి కాసేపైన మాట్లాడుకుని రాకండి అని చెప్పింది. ఇక టెర్రస్ మీదకి వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? ఇల్లు చూసి అయిపోయింది, పైకి ఎక్కిర్రు, ఏం చేయాలా? ఇగో ఇటు పక్క ఉన్నటువంటి ఇల్లు మా అత్తలదే రానేసి అన్నాడు. అవునా, ఉన్నారా ఇద్దరు? ఎవరు? మరదళ్ళు. అవునారా, అదృష్టవంతుడారంటే మామూలు అదృష్టం కాదు, అదృష్టం ఏకదాటికి వెళ్ళిపోయింది, ఎట్రా అనేసి అంటే అగో వెళ్దామరా, ఇగో ఎంత ఉంటుందో ముక్కు పోగరు, అసలు నన్ను వృత్తినే గిట్టదురా అనేసి. అవునా, మరి ఎట్లా పరిస్థితి అనేసి అంటే ఏం లేదు ఇక నన్ను డేగం కూడా డేగదు అనేసి అన్నాడు. మరి రెండా ఉంది కదా అనేసి అంటే ఏమకి ఆవకాటి కొంచెం ముక్కు పొగరు ఎక్కువ, ఎందుకు అనేసి అంటే ఇంకో కొన్ని ఆల్రెడీ చూసుకుందని చెప్పింది. ఇది ఒకటే క్యాన్సిల్. ఇటుపక్క చూస్తేనే బాబాయ్, వెనక పక్కనేమో పిన్నోళ్ళు, ఇటుపక్క చూస్తేనేమో రోడ్డు, ఇలా మొత్తం మీద మనం ఏం చేసినాం? సరిహద్దులు చెప్పినావా లేదా? అంటే మనం ఒక అడ్రస్ అనే దాన్ని ఫుల్ఫిల్ గా చెప్పండి అనేసి అంటే ఏదో రాసినట్టు కాకోకుండా మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు, ఇంటి పక్క ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చెప్పినావా లేదా? అట్లా ఒక అడ్రస్ ను మనం ఇండియాకి చెప్పగలగాలి. మరి ఇండియాకి అలా చెప్పాలి అనేసి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చెప్పాలా? చిరునామాలు ఫస్ట్ ఏం చెప్పాలి? నేమ్స్. ఏంటది అడ్రస్ లో ఫస్ట్ పేరు రాయకుండా ఏమైనా రాస్తారా? రాస్తే అడిగిపోవాలి, అవునా కదా. విలేజ్ పేరు రాసి డైరెక్ట్ రాసినావు అనుకో, ఇంటి పేరు రాసినావు, ఇంటి నెంబర్ రాసినావు, ఇంటి నెంబర్ రాసి డైరెక్ట్ రాస్తే ఇంటికి వచ్చి నాకు ఇంట్లో ఎవరికి పోవాలి? ఇంట్లో చాలా మంది ఉంటారు, ఇక్కడ అపార్ట్మెంట్ బుచ్చి అపార్ట్మెంట్ లో ఒక బుచ్చి కుటుంబాలు ఎవరికి పోవాలా? అందుకే ఏం రాస్తాం ఖచ్చితంగా? నేమ్స్. అంటే ఫస్ట్ మనం ఏం రాయాలంటే పేర్లు. ఏంటది? రైట్, ఇది పేర్లు. సెకండ్ వన్ చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పినా? లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అంటే ఏంది? అక్షాంశాలు, రేఖాంశాలు అనేటువంటి స్టడీ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏం చెప్పినాం? ఇప్పుడు దేశం లోపలికి వచ్చేసినాం. దేశం లోపలే ఉంటాయి, ఇంటి లోపలికి వచ్చినప్పుడు పిల్లగాడికి ఏం చేసినాం? మా అమ్మ, మా నాన్న, అక్క, చెల్లె, బావని పరిచయం చేసిందిగా. ఇప్పుడు ఏం చేయాలా? ఆ దేశం లోపలికి వస్తే దేశంలో ఏముంటది? స్టేట్స్, వెరీ గుడ్. ఇంకా స్టేట్స్ అండ్ యూటీస్ ఉంటాయి. ఏముంటాయి? యూటీస్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇక్కడ మనం ఏం చేయాలి? రాష్ట్రాలు ఉంటాయి, కేంద్ర పాలిత
ప్రాంతాలు అనేటువంటి మనకు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ వన్, మరి వీళ్ళిద్దరు కలిసి పైకి ఎక్కిన తర్వాత ఏం చేశారు? ఆ సరిహద్దులు ఎవరు ఉన్నారు, ఈస్ట్ లో ఎవరు ఉన్నారు, వెస్ట్ లో ఎవరు ఉన్నారు, ఫ్రంట్ ఎవరు ఉన్నారు, చూసిరే లేదా? మరి అట్లా మన దేశాల సరిహద్దులు చెప్పాలంటే ఏమున్నది? ఆ ఒకటి ల్యాండ్ బౌండరీ ఉంటది. బౌండరీస్ ఏముంటాయి మనకి? ఆ ల్యాండ్ బౌండరీ, ఆ సముద్ర తీరాన్ని ఏమంటాం? మేరీటైమ్ బౌండరీ. ఏంటిది? మేరీటైమ్ బౌండరీ అనేసి అంటాం. ల్యాండ్ బౌండరీ అంటే ఏంటది? భూ సరిహద్దు. ఆ మేరీటైమ్ బౌండరీ అంటే జల సరిహద్దు. ఇవి ఇట్లా మనకి ఏంటి అనేసి అంటే మొత్తం మీద 4 పార్ట్స్ ఉంటాయి అంతే. ఈ 4 పార్ట్స్ మనం కంప్లీట్ చేస్తే ఈ టాపిక్ 1 అనేది కంప్లీట్ అయినట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ టాపిక్ ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా? ఎందుకు ఈజీగా ఉంది? అసలు అది ఏందో మనకు అర్థమైంది కాబట్టి. లొకేషన్ అంటే ఏంటి మనకి? లొకేషన్ అంటే ఏంది? లొకేషన్ అంటే ఏంది? ఎస్, లొకేషన్ అనేసి అంటే అడ్రస్. అడ్రస్ ఏంది అనేది మనం ఇక్కడ రాసినాం కాబట్టి అప్పుడు అర్థమవుతుంది. దీన్ని ఏమంటున్నాం మనం? లొకేషన్ ఆఫ్ ఇండియా అనేసి అంటున్నాం. ఇట్లా మనకి ఏంటి అనేసి అంటే ఒక ఉనికి అన్నప్పుడు దాంట్లో ఏమున్నదో మనకి తెలిస్తే ఆటోమేటిక్గా మిగిలిన వాటి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీరు చదివేటప్పుడు ప్రతి టాపిక్ ఏంటనేది సెర్చ్ చేసిన తర్వాత చేయండి. ఒకవేళ ఫ్యాకల్టీ వచ్చి టాపిక్ రాసిరు, రాసి లోపలికి వెళ్ళిపోతాను అనుకో సార్, అసలు ఆ టాపిక్ అంటే అర్థం ఏంటి అనేది మీరు అడగండి, చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఒకవేళ చెప్పకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి ఆ వర్డ్, మీకు దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మీకు అవుటర్గా ఒక లుక్ అనేది మీ మైండ్లో ఫామ్ అవుతుంది. అప్పుడు దాని తర్వాత మీరు చదివేటప్పుడు చాలా ఈజీగా ఎక్కువ కాలం గుర్తుండిపోద్ది. ఓకేనా సార్, అర్థమైందా? రైట్, ఇప్పుడు మనం ఏం స్టార్ట్ చేయాలి? మరి నేమ్స్ చెప్తారా? నేమ్స్ ఎన్ని రకాలుగా మనం దీన్ని డివైడ్ చేయొచ్చు? నేమ్స్ ఎన్ని బాగా చేయొచ్చు? అది నేను దరసొస్తారేంది అమ్మా, నీ పేరేం తల్లి? గట్టిగా నిహాసిత. నీ పేరు సార్? రమేష్. సాయి. పేరు సాయి? వెరీ గుడ్ సాయి. నిల్చో, ఏంగా నిల్చో. సుభాష్. సాయి నువ్వా? నిఘ్నేమా? ఏం పేరు? కూర్చో కూర్చోండి సార్. మీరు చెప్పండి. జోగేష్. నిఘ్నే? సాయి. వావ్, మా ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు? సాయి అని పిలుస్తారా? జోగి. జోగి కూర్చో. వెరీ గుడ్. అరే మీరు ఇప్పుడు దీంట్లో ఏమైనా అర్థం చేసుకున్నారా? ఏం అర్థం కాలేదా? వెరీ గుడ్. ఇప్పుడు మనకి జోగి ఒక విషయం, అద్భుతమైన విషయాన్ని చెప్తారు. జోగి ప్లీజ్ స్టాండప్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ జోగి అని పిలుస్తారు, నీ పేరేమో ఏం చెప్పినావు? జోగి ఎదురా అని చెప్పినావు. మళ్ళీ నిఘ్నేమ్ ఏమో? సాయి అని చెప్పినావు. ఇన్ని పేర్లు చెప్పినావు కానీ అఫీషియల్ ఏందో చెప్పలే మాకు. ఇంకా ఏది అఫీషియల్? జోగి అఫీషియలా, జోగేంద్ర అఫీషియలా? జోగి అఫీషియల్. జోగేంద్ర మరి? జోగేష్. జోగేష్ అఫీషియల్. మరి జోగి? జోగి అని పిలుస్తారు. మొత్తం మీద అఫీషియల్ అయితే జోగేంద్ర. ఏనా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సార్ మీ పేరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పీకే. నిజమేనా? అధికారిక మీద పేరేనా అది? అఫీషియలేనా? వెరీ గుడ్. కూర్చో. ఇప్పుడు మీ అందరికి అఫీషియల్ నేమ్ ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఎట్లా అఫీషియల్ అయింది? ఎట్లయింది అఫీషియల్? అని మీరు చెప్పారు కానీ ఎట్లా అఫీషియల్ అయింది? రూప బర్త్ సర్టిఫికేట్? ఆధార్ కార్డా? ఇంకా ఇంకా చెప్పండి చెప్పండి చెప్పండి. ఎలా అఫీషియల్ అయింది? పేరెంట్స్ పెడితే అఫీషియల్ అవుతా? అయిద్దా? పేరెంట్స్ పెడితే అఫీషియల్ కాదు. కాదు. బర్త్ సర్టిఫికేట్ ఉందా? చూపెట్టండి సార్. మరి అడిగి చెప్పిన బర్త్ సర్టిఫికేట్ అని? మనం పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఉందా? లేదు. ఇప్పుడు పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కానీ మనం పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేదు. కానీ అఫీషియల్ అని ఎట్లా అనేసి అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్లో ఏ పేరు అయితే ఉంటుందో అదే మనకు అఫీషియల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ స్టడీ చేసేటప్పుడు మీ ఫ్యాకల్టీస్ అంటే మీ సార్లు మీకు ఒక విషయం చెప్పుండొచ్చు, అందరూ చెప్పరు, కొంతమంది చెప్పుండొచ్చు, చెప్పినప్పుడు గుర్తు తెచ్చుకోండి. అరే బాబు ఇప్పుడు ఇది బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి ఈ పేరు పెడితే అదే పేరు ఉంటుంది, ఇక పేరు మార్చబడదు, మీ ఇంటికి పోయి మీ అమ్మ నాన్న వాళ్ళని పేరు మార్చాలన్నా అదే పేరు పెట్టాలన్నా కనుక్కొని రండి, లేకుంటే మిమ్మల్ని నాన్న బతకరండి అనేసి ఎవరికైనా చెప్పారా?
చెప్పారా? ఎస్. అంటే టెన్త్ క్లాస్ వరకు కూడా మనకు అఫీషియల్ లేదు, ఉందా? లేదు. ఇక టెన్త్ క్లాస్ లో బోర్డ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ పేరు అయితే పెట్టినామో అదే మనకి అఫీషియల్ అయింది. అందుకే మీరు ఇప్పుడు సర్టిఫికెట్లు మన వెరిఫికేషన్ పోయినా సరే, లేదా మనకి ఏదైనా సర్టిఫికేట్ పెడుతున్నా సరే, ఏదైనా అప్లికేషన్ పెడుతున్నా సరే, టెన్త్ క్లాస్ లో ఏది ఉంటుందో దాన్ని చూసి రాయండి అనేసి అంటారు. ఎక్కడైనా విన్నారా లేరా? ఎందుకు అనేసి అంటే అప్పటి నుంచి మనకు అది అఫీషియల్ అయింది. ఇప్పుడైతే బర్త్ సర్టిఫికేట్ అది గవర్నమెంట్ డైరెక్ట్ ఇస్తుంది కాబట్టి అది అప్రూవల్, ఇక బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది అఫీషియల్. కానీ మనకు మట్టుకు అయితే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లైక్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇక ఏదైనా గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తే మనం ఏమనుకున్నాం దాన్ని? అఫీషియల్. ఏంటది మరి? నీతో ఓటోడికి నాతో ఓటోడికి అఫీషియల్ ఒకటి ఉన్నప్పుడు ఇంత పెద్ద దేశానికి అందులో ఉన్నటువంటి ఇన్ని పరిస్థితులకు ఒక అఫీషియల్ ఉండాలా ఉండద్దా? అందుకోసమే ఫస్ట్ ఏ పేరు ఉండాలి ఇక్కడ? ఏ పేరు ఉండాలి? అఫీషియల్ నేమ్స్ అనేటువంటి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దీన్ని తెలుగులో ఏమంటాం? అధికారిక పేరు. ఏంటిది? అధికారిక పేరు అనేసి అంటాం. మరి నెక్స్ట్ వన్ ఇంకొకటి. ఇప్పుడు సాయి చెప్పిండు కదా, నా నిజ్ఞేయం ఏమని చెప్పిండు? జోగేష్ కి నిజ్ఞేయం సాయి, జోగి రెండు పేర్లు వచ్చినాయి. మరి నీకు నాకే నిజ్ఞేయం ఉన్నప్పుడు ఇంత పెద్ద దేశానికి నిజ్ఞేయం ఉండదా? ఇంత అడుగుతారేంది? ఉండాలా అవుతా? ఇప్పుడు దీనికి నిజ్ఞేయం ఏం చెప్పాలా? ఇండియా. నిజ్ఞేయం ఏమని పిలవాలి అనేసి అంటే ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? వాణిజ్యపరమైన పేరు. ఏమనాలి? దీన్ని మనం కమర్షియల్. ఏంటి? కమర్షియల్ నేమ్. అంటే ఏమనాలి? వాణిజ్యం చేస్తే వచ్చే పేర్లనే వాణిజ్యపరమైన పేర్లు అనేసి అంటాం. ఇక నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ఇప్పుడు దీంట్లో రెండు వచ్చినాయి, మన లెక్క ప్రకారం తీసుకుంటే అఫీషియల్ వచ్చింది, నిజ్ఞేయం వచ్చింది. కానీ అఫీషియల్ నిజ్ఞేయమే కాదు, ఫ్రెండ్ సర్కిల్లో బొచ్చిన పేర్లు ఉంటాయి మన కాడ. ఉంటే ఏముండవు ఫిఫ్త్ క్లాస్లో. మీరు ఒకసారి ఫిఫ్త్ క్లాస్కి పోతే బొచ్చిన పేర్లు కనపడతాయి. ఒకవేళ కొంచెం లావుగా ఉండనుకో, ఏమరా బాగుండా ఎడుగుతున్నావు అంటారా? ఒకవేళ సన్నగా ఉన్నా, ఏం పుల్ల అడిగిపోతున్నావు అనేటువంటి లేరా? ఒకవేళ కర్రెగా ఉంటే ఏం కాకి అడిగిపోతున్నావు లేరా? లేకుంటే చిన్నపండు ఎడిపోతున్నావు, చింతపండు ఎడిపోతున్నావు, పిలిచేటోళ్ళు లేరా? వాడికి ఎర్రగా ఉండడానికి ఏం హ్యాపీ ఎడిపోతున్నావు, పిలిచేటోళ్ళు లేరా? అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో మనం ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి మనకి చాలా పేర్లు ఉంటాయి, నిజమే కదా? అట్లా అది చరిత్రలో జరిగిపోయినటువంటి. మరి మనకే దేనికి పనికిరాని మనకే ఓ చరిత్ర ఉన్నప్పుడు ఇంత పెద్ద దేశం చరిత్రలో దాంట్లో పేరు ఉండాలా ఉండాలా? అందుకే మూడో రకం పేరు ఏమనాలి? అది హిస్టారికల్. ఏమంటాం? హిస్టారికల్ నేమ్స్. అంటే ఏంటి అది? చారిత్రక పేర్లు. ఈరోజు చూసుకోండి, ఇట్లా మూడు రకాల పేర్లు వస్తాయి. మూడు రకాల పేర్లు మన మైండ్లో ఉండిపోవాలి, అప్పుడు ఇందులో నుంచి వచ్చేటువంటి బిట్లో మిస్ అవ్వవు. నేను ఇంతగానో ఎందుకు సార్ మరి ఇంత ట్రెక్ చేస్తున్నాం అనేసి అంటే, ఎగ్జామినేషన్లో ఇప్పటికో ఒక 15 సార్లు ఇందులో నుంచి బిట్ వచ్చింది సార్. 15 టైమ్స్. ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ. 15 బిట్లు పడడం అంటే మామూలు విషయం అసలు. మరి అట్లాంటి బిట్లు పడుతున్నాయి కాబట్టి దీన్ని ఇంత ట్రెక్ చేస్తున్నా నేను. మరి బిట్లు పడే ఏరియాని మిస్ చేయొద్దు, బిట్లు పడడం దాన్ని నేనే ఎగరేస్తాను. అది మామూలుగా టచ్ చేయటం వదిలేయటం, కానీ బిట్లు పడేది మాత్రం మీకు రావాలి, నిజమే కదా? రైట్. నేను ఇప్పుడు ఇందులో వచ్చిన క్వశ్చన్స్ నేను అడుగుతా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్. కొంచెం ప్రీవియస్గా ఏమన్నా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి తెలుసు. ఏమన్నా రాశారు ఎంతమంది ఎగ్జామ్స్ మీ దాంట్లో? ఎవరన్నా రాశారు? ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు రాశారు కానీ ఇంక ఎత్తి తేపర పోతే ఎత్తట్లేదా? సరేలే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పండి. చెప్తారా? భారతదేశానికి భారతదేశము అని పేరు ఏ రాజు వల్ల వచ్చింది? వావ్, సూపర్, మస్తు చెప్పారు. భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చింది? సింధు నది లేదా ఇండస్? అరే బాగానే చెప్తారుగా, నిజంగానే. హిందుస్థాన్ అనే పేరు ఎవరి వల్ల వచ్చింది? ఇది రీసెంట్ క్వశ్చన్. ఇండస్ అనే పేరు ఎవరి వల్ల వచ్చింది? ఎవరు పెట్టారు ఆ పేరు? ఆర్యులు కాదు. ఎవరు పెట్టారు ఆ పేరు? అరబ్ వర్తకులు. ఎవరు పెట్టారు? అరబ్ వర్తకులు. కొంచెం చెప్తేంది కదా, కొంచెం ఈజీ బిట్ అడిగింది, అది కూడా అడుగుతాను. చెప్పండి, భారతదేశానికి ఇండియా అనే పేరు ఈ క్రింది దేని వలన వచ్చింది? ఆప్షన్ 1 పర్వతాలు, ఆప్షన్ 2 కొండలు, ఆప్షన్ 3 సరస్సులు, ఆప్షన్ 4 నదులు. దేనివల్ల వచ్చింది? ఎట్లా సాధ్యమైంది మీకు? ఇండస్ అనేది ఒక నది కాబట్టి నదులు, అవునా కాదా? ఇంకో క్వశ్చన్ అడిగింది, అది రీసెంట్గా టెట్లో అడిగిన క్వశ్చన్, మనకు అడిగింది కాదు. కానీ టెట్ అయినా సరే మన ప్రీవియస్ క్వశ్చనే కదా.
జంబూ ద్వీపము అనేది, జంబూ ద్వీపం అనేది ఈ క్రింది దేని వలన వచ్చింది అన్నాడు. జంబూ ద్వీపం అనేది ఈ క్రింది దేని వలన వచ్చింది? ఆప్షన్ ఏ సింధు నది, ఆప్షన్ బి ఎవరెస్ట్ పర్వతం,